కుడివచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలోనికి వెళ్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరి మా కన్న తండ్రి, ఇంచక్కడ సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. చక్కగా ఈ అమూల్యమైన సమయంలో, ఈ విశేషమైన సమయంలో మిమ్మల్ని తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మీ కృపలో, మీ దయలో మమ్మల్ని దాచి కాచి కాపాడి మరలా మీ సన్నిధిలో నిలవబెట్టినందుకు వందనాలు తండ్రి. ఏ పని నిమిత్తం అయితే మేము ఇక్కడికి వచ్చామో, ఏ వాక్యాలను వినడానికైతే మేము ఇక్కడ చేరుకుని ఉన్నామో, ఆ వినబడుతున్న ప్రతి మాట మా జీవితాల్లో కనబడగలుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. చెవుల ద్వారా విని వదిలేసే వారికి కాకుండా హృదయాల్లో వాటిని దాచుకునే వారిగా మేము ఉండగలుటకు సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ మరలా తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనము చాలా వారాలుగా బైబిల్లో ఉన్న గూఢమైన విషయాలను, అనేక పుస్తకాల్లో రాయబడిన జ్ఞానపు సంగతులను తెలుసుకుంటూ వచ్చాం. ఈ వారము కూడా బైబిల్లో రాయబడిన ఒక చక్కటి జ్ఞానము కలిగిన గ్రంథాన్ని ఈరోజు మనం వివరించుకోబోతున్నాం. మీలో ఎంతమందిని, ఎంతమంది బైబిల్ని పూర్తిగా చదివారో లేదో తెలియదు, కానీ బైబిల్ని పూర్తిగా చదివిన వారిలో అత్యధిక మంది ఎక్కువగా ఇష్టపడే గ్రంథం ఏదంటే అందరూ చెప్పే మాట ప్రసంగీ గ్రంథము అని చెబుతూ ఉంటారు. ఎందుకు ఈ గ్రంథాన్ని అనేక మంది ఇష్టపడతారు అంటే, ఈ గ్రంథము అతిపెద్ద విషయాలు చెప్పకపోయినా సరే సామాన్యమైన మాటలతో మనిషికి ఊహకు అందని విషయాలైతే ఆ గ్రంథం మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఆ గ్రంథాన్ని మనం తెరవగలిగితే ప్రారంభం నుంచి చివరి వరకు మన జీవిత కాలంలో మనం అనుభవిస్తున్న ప్రతి దానినే, అందులో మనం చూడలేకపోతున్న కొన్ని విషయాలను ఆ వక్త లేకపోతే రాసిన రచయిత రాయించినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకే ఆ గ్రంథం పేరు కూడా ప్రసంగి అని పెట్టబడింది. ఆ గ్రంథములో ఒక చక్కటి ప్రసంగం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు దీనికోసమే మనం మాట్లాడుకుంటున్నాము. ఎక్కువగా ఈ ప్రసంగి గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఇద్దరి మధ్య కంపారిజన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరిని పోల్చి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు వారు అంటే, ఒకడు బుద్ధి కలిగిన వాడు, రెండో వాడు బుద్ధి లేనివాడు. మన భాషలో చెప్పాలండి, మనకు అర్థమయ్యే భాషలో, ఒక బుద్ధిమంతుడి కోసం మాట్లాడుతూ ఉంటాడు, ఒక బుద్ధిహీనుడి కోసం మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరూ ఏమన్నా వేరే గ్రహాలకు చెందినవారా లేకపోతే వేరే జాతికి చెందినవారా అంటే, కాదండి, అందరూ ఒకటే మనుషుల్లో ఉన్నవారు. కాకపోతే కొంతమంది బుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు, కొంతమంది బుద్ధి లేని వారిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంతకీ ప్రసంగి గారు మనుషుల్ని బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు అని ఎలా డిసైడ్ చేశారు అంటే, మనుషులందరి మధ్య కనిపించని ఒక సన్నని లైన్ ఉందండి, ఒక పక్కకు వెళ్తే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు, మరొక పక్కకు వెళ్తే బుద్ధిహీనుడు అవుతావు. మానవ జీవితంలో మనిషి ఎలాంటి వాడు అంటే, తన కళ్ళకు కనిపించే వాటిని తాను ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు, తన కళ్ళకు కనిపించినవి అవి లేవు అని చెప్పి వదిలేస్తూ ఉంటాడు. అందుకే కదా ఈరోజు ప్రపంచానికి పరలోకం అన్నా నరకం అన్నా ఎందుకు భయం లేదు అంటే, అవి కళ్ళకు కనిపించవు కదా, లేవు అనుకుంటూ, అవి ఒక మూఢనమ్మకం అనుకుంటూ పక్కన పెట్టేశాడు. కానీ నిజానికి మానవ జీవితంలో అతిపెద్ద పాత్రను పోషిస్తున్నవి అవే అని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచించబోయేది ఏంటంటే, ఇప్పటి వరకు అనేక ప్రసంగాల్లో ఒక బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు, బుద్ధిమంతునికి వచ్చే కష్టాలు ఏమిటి, బుద్ధిమంతుని యొక్క జీవితం ఎలా ఉంటుంది, దేవునిలో ఉన్న వాని జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం ఎవరి కోసం నేర్చుకోబోతున్నామంటే, అసలు బుద్ధిహీనుడు అంటే ఎవరు? బైబిల్లో ఎన్నిసార్లు అయితే మంచి కోసం రాయించాడో, ఎన్నిసార్లు అయితే బుద్ధిమంతుడు కోసం రాయించాడో, అంతకన్నా రెట్టింపు సార్లు ఎక్కువగా బుద్ధిహీనుడు కోసం రాయించాడు. ఎన్నిసార్లు రాయించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఎవరా బుద్ధిహీనుడు? బుద్ధి అంటే ఏమిటంటే, మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకొని మంచికి అనుగుణంగా చెడుకు దూరంగా బ్రతకడం. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు బుద్ధిహీనుడు అంటే ఎవరంటే, అతనికి మంచి అంటే ఏంటో తెలుసు, చెడు అంటే ఏంటో తెలుసు, కానీ మంచిని చెయ్యాలనిపించినా సరే మంచిని చెయ్యకుండా చెడు వైపు పరిగెడుతూ ఉంటాడు, చూసారా, అతనే బుద్ధిహీనుడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే సెన్స్ లేనివాడు. ఈ శరీరానికి ఐదు రకాలుగా మనం సెన్స్ని అబ్జర్వ్ చేయగలమండి. ఒకటి ముక్కు ద్వారా, నాలుక ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, చర్మం ద్వారా.
మరి ఆత్మకు కూడా ఒక బుద్ధి, ఆత్మకు కూడా ఒక స్పర్శ ఉంది. ఆ స్పర్శ ఏంటంటే నువ్వు మంచి చేస్తుంటే చెయ్యమని నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది, చెడు చేస్తుంటే వద్దు అని నిన్ను వారిస్తూ ఉంటుంది. అంతేనా కాదు, అప్పుడప్పుడు మనకే అనిపిస్తూ ఉంటుంది, ఎవరితో అయినా అబద్ధం ఆడాలనుకోండి, లోపల నుంచి ఒక వాయిస్ మనకి వినబడుతూ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం మనకి లేదు. ఆ వారిస్తూ ఉంటుంది చూసారా, మనల్ని పాపం చేయకుండా దూరంగా పెడుతుంది చూసారా, అదే బుద్ధి అండి. ఆ బుద్ధిని అనుసరించి నడుచుకునే వాడేమవుతాడంటే బుద్ధిమంతుడు అవుతాడు. బుద్ధిని అనుసరించకుండా లేనివాడిగా నడిస్తే బుద్ధిహీనుడు అవుతాడు. అయితే ఈ బైబిల్లో బుద్ధిమంతుని కోసం చాలా మాటలు రాయబడ్డాయి. ఎన్ని మాటలు అంటే బుద్ధిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని రాయించాడు. ఇంకా ఏం చెబుతున్నాడంటే దానియేలు గ్రంథంలో మనందరికీ తెలిసిన మాట, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో నక్షత్రాల్లా ఉంటారు. బుద్ధిమంతులు ఎంత గొప్పవారో బుద్ధిమంతుల కోసం ఆయన రాయించడానికి, మంచివారి కోసం ఆయన చెప్పడానికి ఆకాశ నక్షత్రాలను ఉపయోగించుకున్నాడు కదా. మరి బుద్ధిహీనులకున్న ఎగ్జాంపుల్ ఏమిటి? గొప్పవారి కోసం చెప్పడానికి గొప్ప గొప్ప ఉదాహరణలు ఉపయోగిస్తూ ఉంటాము, చెడ్డవారి చెప్పడానికి కూడా మన దగ్గర కొన్ని లోకోక్తులు ఉంటూ ఉంటాయి కదా. అదేవిధంగా బైబిల్లో కూడా దేవుడు ఒక మాటనైతే రాయించాడు, ఆ మాటను మనం జాగ్రత్తగా చదవగలిగితే అసలు బుద్ధిహీనుని స్వభావం ఏమిటో, వాడి బ్రతుకేమిటో ఒక్క ముక్కలో ఆయన చెప్పాడు. కాబట్టి అందరూ మీ చేతుల్లో బైబిల్ తీసి చూడగలిగితే ప్రసంగి గ్రంథానికి వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. అందరూ మీ చేతుల్లో బైబిల్ తీసి చూడగలిగితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చదవగలిగితే ఎలయనగా 5, 4, 5, 6 వచనాలు కూడా చదువుకుందామండి. జ్ఞానుల మనస్సు ప్రాలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దెంపు వినుట మేలు. ఎలాగనగా బాణ కింద చిటపటయను చిటుకుల మంట ఇట్టిదో, బుద్ధిహీనుల నవ్వు అట్టిదే, ఇదియు వ్యర్థం. ఎక్కువగా ఈ ప్రసంగి గ్రంథాన్ని మనం చదివినప్పుడు మనకేం కనిపిస్తూ ఉంటుందంటే ఒక కంపారిజన్ని చెబుతూ, ఆ కంపారిజన్లో వచ్చే రిజల్ట్ ఏంటో చెబుతూ ఉంటాడు. ఉదాహరణకు చెప్పాలంటే మొట్టమొదటి అధ్యాయంలో ఏం చెబుతూ ఉంటాడంటే భూమి మీద జరిగే కార్యాల కోసం చెబుతూ ఉంటాడు. భూమి మీద కార్యాలు ఎలా జరుగుతున్నాయి? మనుషులు పుడుతున్నారు, పెద్దవుతున్నారు, వారికి పిల్లలు పుడుతున్నారు, వారు పెద్దవుతున్నారు, ఇదంతా ఒక సర్కిల్లా తిరుగుతానే ఉంది. ఈ సర్కిల్ వలన వచ్చే రిజల్ట్ ఏంటి అంటే ఏమీ లేదు. అంతేనా కాదా, ఒక మనిషి పుట్టడం వల్ల కానివ్వండి, ఒక మనిషి బ్రతకడం వల్ల కానివ్వండి, మనకు ఉపయోగమేమో కానీ మొత్తానికి మనల్ని సృష్టించిన దేవుని వల్ల అయితే ఏం ఉపయోగమో లేదు. ఒక వాననే మీరు తీసుకోండి, వాన వచ్చి మన ఇంటి మీద కురుస్తుంది, ఇంటి మీద నీళ్ళు వెళ్ళి నదుల్లో కలుస్తుంది, నదుల్లో నీళ్ళు వెళ్ళి సముద్రంలో కలుస్తుంది, సముద్రంలో నీళ్ళు మరలా వానలా మారి మన ఇంటి మీదకి వస్తుంది. ఇది ఒక ఎండ్లెస్ సర్కిల్ లాగా అలా తిరుగుతానే ఉంది కదా. దీనివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? ఏది దేనికి శాశ్వతం కాదు అని చెప్పడానికి గ్రంథం రాయించాడండి. అందుకే ఈ గ్రంథంలో ఎక్కువగా ఆయన వాడే మాట ఏంటంటే వ్యర్థము, ఇంగ్లీష్లో వ్యానిటీ అని చెబుతూ ఉంటాడు. వ్యానిటీ అంటే దానివల్ల ఏ రకంగా నువ్వు చూసుకున్నా దానివల్ల ఉపయోగం అనేదే లేదు. మానవ జీవితాలను చూసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇదే అనిపిస్తూ ఉంటుంది, మానవ జీవితం ఎటువంటిది అంటే వ్యానిటీ, దానివల్ల ఏ ఉపయోగము లేదు. అదేవిధంగా బుద్ధిహీనుని బ్రతుకు కోసం కూడా ఆయన ఒక మాటలో చెప్పమంటే చెబుతున్నాడు, బుద్ధిహీనుని బ్రతుకు ఏంటో తెలిస్తే ఇదియు వ్యర్థమే. ఎప్పటి వరకు అనేక వ్యర్థమైన వాటి కోసం మనం ఆలోచించాం కదా, ఆ వ్యర్థమైన వాటి లిస్టులో మరొకటి కూడా చేరిపోతుంది. ఆ చేరిపోయేది ఏంటంటే బుద్ధిహీనుని బ్రతుకు. బ్రతుకు అంటే మనం చెప్పుకునే 3 అక్షరాలు కాదండి, దాదాపు 60 సంవత్సరాల జీవితం అనుకోండి. ఆ 60 సంవత్సరాల జీవితంలో ఆ కాలానికి మనం ఇచ్చే విలువ ఎంత, ఆ మనిషి ఉన్న సమయంలో అతను వినియోగించిన వనరులకు ఇచ్చే విలువ ఎంత, చాలా ఎక్కువ కాలం బ్రతికాడు కదా, చాలా ఎక్కువ విలువ కలిగింది కదా అతని జీవితం. అలాంటి జీవితాన్ని దేవుడు వ్యర్థమని ఎందుకు అంటున్నాడు? రోజుకి 6 గంటలు పని చేస్తేనే నెలకి ఇంతని చెప్పి నీకు జీతం ఇస్తున్నారు కదా, అలాంటిది 60 సంవత్సరాల నీ జీవితాన్ని మరి ఒక శాలరీలోనికి నువ్వు కన్వర్ట్ చేస్తే చాలా ఎక్కువ మొత్తం వస్తుంది కదా. మరి అంత విలువైన ఒక జీవితాన్ని దేవుడు వ్యర్థమని ఎందుకు చెబుతున్నాడు? ఇంకా మనం ఆలోచించగలిగితే కొన్నిసార్లు ఇదే గ్రంథంలో ఏమని రాయిస్తూ ఉంటాడంటే అలాంటి బుద్ధిహీనుడు పుట్టడమే
వేస్ట్. అతను ఎందుకు పుడుతున్నాడో కూడా అతనికి తెలియదు. మానవ జీవితము వృధాగా ఎందుకు మారిపోతుంది? దేవుడు ఏరి కోరి మరి విలువైన జీవితాన్ని భూమి మీద మనకి ఇచ్చాడు కదా జీవించమని. ఈ జీవించమని మనకి ఇచ్చిన ఈ జీవితము ఎందుకు వ్యర్థమైపోతుంది? అంతేనా కదా, మీరు ఒక మొక్కను వేసుకున్నారండి, ఆ మొక్క ఎదగడం అయితే బాగా ఎదిగింది కానీ దానికి ఫలాలు రావటం లేదు. వెంటనే మన నోటి నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా, దీనివల్ల ఈ నేల సారము ఎలా వ్యర్థమైపోవలను. బైబిల్లో కూడా అదే మాట కనబడుతుంది కదా. ఈరోజు మనకి ఇవ్వబడిన ఈ జీవితంలో చాలా విలువైంది. మనకి ఇవ్వబడిన జీవితమే కానివ్వండి, భూమి మీద మన దేవుడు అనుగ్రహిస్తున్న వనరులే కానివ్వండి. వనరులు అంటే మనకిస్తున్న తిండి, మనకిస్తున్న గాలి, మనకిస్తున్న నీరు, ఇవన్నీ లెక్కల్లోనికి మనం తీసుకోగలిగితే చాలా ఎక్కువ మొత్తం వస్తుంది. ఈ చాలా ఎక్కువ మొత్తం చూసుకుంటే మన జీవితం చాలా విలువైందని మనము చెప్పుకోవచ్చు. ఎంత విలువైనదంటే ఒక చెయ్యి పోగొట్టుకున్న వాడికి తెలుస్తుంది ఒక చెయ్యి విలువ, ఒక కన్ను పోగొట్టుకున్న వాడికి తెలుస్తుంది ఒక కన్ను విలువ. గాలి ఈరోజు ఫ్రీగా వస్తుంది కాబట్టి దాని విలువ తెలియటం లేదు. అదే హాస్పిటల్లో ఒక కృత్రిమమైన గాలిని కాసేపు మనకు పెడితేనే వారు చాలా మొత్తం చార్జ్ చేసేసరికి మనకు అర్థమవుతూ ఉంటుంది ఏంటంటే గాలి ఎంత విలువైనదా. మానవ జీవితంలో ఇన్ని విలువైన విషయాలు ఉండగా దేవుడు దాన్ని వ్యర్థము అంటున్నాడు అంటే ఈ జీవితాన్ని వ్యర్థం చేసే వస్తువు ఏదో మన జీవితంలో ఉంది. ఒక టాబ్లెట్ చాలా విలువైనదండి కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత దాని విలువ దానికి ఉంటుందా? చెత్త కుప్పలో పాడేసినా ఎవరూ దాన్ని తీసుకోరు. మానవ జీవితం కూడా అంతే చాలా విలువైనది, కానీ ఎప్పుడైతే అది వ్యర్థముగా మారిపోయిందో అది దేవునికి అనవసరము, సాతానుకు అనవసరము, ఇంకా చెప్పాలంటే ఈ సమాజానికి కూడా అనవసరం. అందుకే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని దేహం నిష్ప్రయోజనం అని చెప్పి ఈ సమాజం ఏం చేస్తుందంటే అతన్ని దూరంగా తీసుకువెళ్ళి పాతి పెడుతూ ఉంటుంది. బ్రతికుండగా, కాలం ఉండగా, భూమి మీద మనము మనలో చలనం ఉండగా మన సమాజానికి చాలా విలువైన వారము, సమాజానికి చాలా కావలసిన వారము, కానీ ఎప్పుడైతే మనలోంచి ఆ కాలం కానివ్వండి, మనలోంచి ఆ జీవము కానివ్వండి వెళ్ళిపోయిందో మనం ఎలాంటి వారము అంటే వ్యర్థము. అయితే చనిపోయిన తర్వాత వ్యర్థం అవ్వడం అది వేరే విషయం అండి, కానీ బ్రతుకుండగానే కొన్ని బ్రతుకులు ఎలాంటి బ్రతుకులో తెలుసా, వ్యర్థమైన బ్రతుకులుగా మనకి కనిపిస్తున్నాయి. అవి ఎవరి బ్రతుకులు అంటే అవి బుద్ధిహీనుడి బ్రతుకులు. అవి ఎలా ఉన్నాయి అంటే ఒక చక్కటి ఉదాహరణ చెబుతున్నాడు. ఆ ఉదాహరణ ఏంటంటే ఒక బాణ కింద చిటపటయను మంటలు. ఒక బాణ ఒక పొయ్యి కింద మనము మంటలు పెట్టామనుకోండి, ఆ మంటల నుంచి చిన్న చిన్న నిప్పురవ్వలు పైకి వస్తూ ఉంటాయి. అవి తాత్కాలికంగా ఒక శబ్దాన్ని చేసి ఒక గొప్ప మెరుపు మెరిసి అలా మాయమైపోతూ ఉంటాయి. వాటి వల్ల మనకేమైనా ఉపయోగమా? వాటితో మనం ఏమన్నా చేసుకోగలమా? కొంతసేపు కనబడి ఒక ఆకర్షణీయమైన కలర్లో మనకు కనిపించి ఒక గొప్ప శబ్దాన్ని చేసుకుంటూ కొంతసేపు ఉండి అంతలో అది మాయమైపోతుంది. దానివల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. మానవ బ్రతుకు కూడా, ఒక బుద్ధిహీనుడి బ్రతుకు కూడా ఆ విధముగానే ఉంది. ఈరోజు ఈ విషయాన్ని మనతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే అందరికీ ఇవ్వబడింది ఒకటే కాలం, అందరికీ ఇవ్వబడింది ఒకటే పని. అంతేనా కాదా, ఈరోజు భూమి మీద మీరు వేరే పని నిమిత్తం వచ్చారు, నేను వేరే పని నిమిత్తం వచ్చాను కాదండి, అందరూ ఒకటే పని నిమిత్తం అయితే వచ్చారు. అయితే ఈ పనిలో మనకంటూ ఒక సరిహద్దు అనేది ఉంది. ఈ సరిహద్దుకు లోపల ఉన్నంతసేపు మనం క్షేమంగానే ఉంటాము. ఎప్పుడైతే సరిహద్దును దాటి మనం బయటకు వెళ్తామో అప్పుడు మన బ్రతుకులు ఎలా తయారవుతాయంటే ఒక బుద్ధి ఈనుడి బ్రతుకు వలె తయారవుతాయి. ఉదాహరణకు చెప్పాలంటే బైబిల్లో మొట్టమొదట భూమి మీద పుట్టిన కుమారుడు ఎవరు అని అడగగానే మీరు చెప్పే సమాధానం ఎవరో తెలుసా? కయీన్. అంతేనా కాదండి, భూమి మీద మనుషులకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు ఎవరు? కయీన్. ఆ కయ్యన ఏదైనా తోటలో ఉన్నంతసేపు భార్య ఉన్నాడండి, కానీ ఎప్పుడైతే బుద్ధిహీనుడిగా మారి ఏదైనా తోటను విడిచిపెట్టి వెళ్ళాడో దేవుడు అతనికి వేసిన ముద్ర ఏంటో తెలుసా? ఇతను ఒక దేశ దెమ్మరి. ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఈరోజు ఎక్కడ ఉంటాడు, రేపు వేరే చోట ఉంటాడు. ఎందుకయ్యా ఇలా నీ బ్రతుకంతా తిరుగుతున్నావు అంటే తెలీదు. మానవ బ్రతుకు కూడా అలాగే మారిపోయిందండి. ఈరోజు మన బ్రతుకు ఎలా మారిపోయిందంటే ఒక బుద్ధిహీనుడి వలె మన కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాలాన్ని వెళ్ళబుచ్చుకోవడానికి మన దగ్గర ఏమైనా బోల్డ్ అంత సమయం ఉందా అంటే లేదండి. మన దగ్గర ఉన్నది కొద్ది సమయం మాత్రమే. ఈ సమయంలో కూడా మనం ఏం చేయాలంటే యజమాని మనకు అప్పగించిన పనిని మనము చెయ్యాలి. ఎప్పుడైతే మనం చెయ్యలేదో ఈ సమయాన్ని ఎలా వెళ్ళబుచ్చుకుంటూ వెళ్తామో దీనికంటూ ఒక అంతం ఉందండి. ఆ అంతాన్ని ఆయన ఏం చేయబోతున్నాడంటే పని చేసిన వానికి జీతాన్ని ఇస్తాడు, పని చేయని వానికి ఇవ్వవలసిన జీతం కూడా ఆయన దగ్గర ఉంది.
కాబట్టి ఈ రోజు మనం ఆలోచించబోయేది ఏంటంటే ఆ బాణ కింద చిటపటయను ఆ మంటల లాంటి మన బ్రతుకు ఉన్నామా లేక ఆకాశమందు జ్యోతుల వలె ఉన్నామా అది మెరిపే ఇది మెరిపే అది వెలుగుతుంది ఇది వెలుగుతుంది కానీ ఇది కొంతసేపు మాత్రమే వెలుగుతుంది అది నిత్యము ప్రకాశిస్తూనే ఉంటుంది చిన్న గీతండి చిన్న తేడా బుద్ధిహీనుడు బుద్ధి కలిగిన వాడు సత్యానికి అసత్యానికి ఉన్న తేడా ఏంటంటే ఒక అక్షరం మాత్రమే కదండి ఒక చిన్న పని మాత్రమే పని చేసి డబ్బులు తీసుకుంటే అదొక రకంగా ఉంటుంది నువ్వు చేయకు నువ్వు ఫ్రీగా చేయవలసిన పనికి కూడా డబ్బులు తీసుకుంటే అది మరొక రకంగా ఉంటుంది ఒక చిన్న తప్పు ఒక చిన్న సన్నివేశం ఏం చేస్తుందంటే నువ్వు చేసిన మంచిని మొత్తం చెడుగా మార్చేస్తుంది కాబట్టి ఆలోచన చేద్దామండి ఈరోజు మనం బుద్ధిహీనులుగా ఉన్నామా బుద్ధిమంతులుగా ఉన్నామా ఒక స్వీయ పరీక్ష చేసుకుందాం స్వీయ పరీక్ష అంటే ఏంటంటే హాస్పిటల్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కొన్ని టెస్టులు ఉంటూ ఉంటాయి ఆ టెస్టులు మనం చదువుకుంటూ ఉంటాం కింద సింప్టమ్స్ అనే ఒక కాలం ఉంటూ ఉంటుంది అంటే ఏంటంటే ఈ లక్షణాలు అప్పుడు ఆ లక్షణాలు ఒక్కొక్కటే చదువుకుంటూ ఉంటాము మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అక్కడ తలనొప్పి అని ఉందనుకోండి మనకు తలనొప్పి వస్తే మనం ఆలోచిస్తూ ఉంటాం అయితే నాకు ఈ రోగం ఉందా కాబట్టి బైబిల్లో కూడా బుద్ధిహీనుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు మనం ధ్యానించుకుంటూ వెళ్దాము ఆ లక్షణాలు మనం ధ్యానించి ఒకవేళ అవి మనలో కనబడితే మనము కూడా బుద్ధిహీనులుగా ఉన్నామేమో మార్చుకుందాము ఎందుకంటే బుద్ధిహీనుడు పరలోక రాజ్యానికి చేరుకోలేడు బుద్ధిహీనుడు పరలోకానికి అనర్హుడండి కాబట్టి బుద్ధిమంతులుగా ఆకాశ మండలంలో జ్యోతుల వలె ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈరోజు మనము తెలుసుకుందాం కాబట్టి మొట్టమొదటి విషయానికి నేను వెళ్ళిపోతాను మొట్టమొదటి విషయానికి చూడగలిగితే అది 7వ అధ్యాయము 5వ వచనంలో చెబుతున్నాడు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దెంపు వినుట మేలు బుద్ధిహీనుడు ఏం చేస్తాడు అంటే అతను పాటలు పాడతాడు మరి జ్ఞాని ఏం చేస్తాడు అంటే అతను గద్దెంపునిస్తాడు అసలు బుద్ధిహీనుడు పాటలు ఎందుకు పాడుతున్నాడు అంటే అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే ఇంకా మనకి సమయం ఉంది కదా ఉంది కదా ఉంది కదా అందుకే చూడండి మనం పాటలు ఎప్పుడు పాడుకుంటామంటే తీరికగా ఉన్నప్పుడు మనం పాటలు ఎప్పుడు పాడుకుంటామంటే మన నోరుకు ఖాళీగా ఉన్నప్పుడు బుద్ధిహీనుడి జీవితం ఎలా ఉంటుందంటే ఖాళీగా ఎవ్వరూ ఆక్రమించుకొని ఒక ఇల్లు ఎలా ఉంటుందో చూసారా అలా ఉంటుంది అందుకే అతను ఎప్పుడు చూసినా పాటలు పాడుతూనే ఉంటాడు మరి జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు అంటే అతను ఎవరికి పడితే వారికి గద్దెంపునిస్తూ ఉంటాడు జ్ఞాని ఎలాంటి వాడు అంటే అతను ఒక వైద్యుడు లాంటి వాడు తనకు కనిపించిన ప్రతి రోగానికి మందునిస్తూ ఉంటాడు మరి బుద్ధిహీనుడు ఎవరు అంటే అతను ఒక రోగి లాంటి వాడు అతను వైద్యాన్ని తీసుకోడు కదా ఏం చేస్తూ ఉంటాడో తెలుసా తనకున్న రోగాన్ని అందరికి అంటిస్తూ ఉంటాడు కరోనా టైంలో మనకి ఎక్కువగా ఈ మాటలు వినిపించుతూ ఉండేవి ఒకడు వచ్చాడండి వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి 10 మందికి వాటిని అంటించాడు బుద్ధిహీనుడు కూడా ఎలాంటి వాడు అంటే తాను చేస్తున్న వ్యర్థమైన పనులను 10 మందికి పంచాలని అనుకుంటూ ఉంటాడు తాను చేస్తున్న ఆ వ్యర్థమైన పనుల్లో 10 మందిని పాలి బాగుస్తున్న చేయాలని అనుకుంటూ ఉంటాడు అందుకే బైబిల్లో ఒక ఉదాహరణ కూడా ఉంది ఆ ఉదాహరణ ఏమిటంటే బిలాము ప్రవక్త మీ అందరికీ తెలుసు కదండి బిలాము ప్రవక్త అయితే ఆ బిలాము ప్రవక్తకి ఒకనాడు ఒక రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే ఒక దేశంలోంచి ఒక జనం మన మీదకి రాబోతుంది ఆ జనాన్ని నువ్వు శపించాలి మొదటిసారి చెప్పిద్దాం అనుకున్నాడు అవ్వలేదు రెండోసారి చెప్పిద్దాం అనుకున్నాడు అవ్వలేదు మూడోసారి చెప్పిద్దాం అనుకున్నాడు అవ్వలేదు అప్పుడు దేవుడు చెబుతున్నాడు నాయన నీ ప్రయత్నం ఎందుకు వ్యర్థమవుతుందంటే నీవు గద్దెంపు చేయాలి అసలు ఈ టైంలో కానీ గద్దెంపు చేయవలసిన వాడవై ఉండి నువ్వు రాజుకు ఫేవర్ చేయాలనుకుంటున్నావు రాజు తప్పు చేస్తుంటే నువ్వు చెప్పాలేవని రాజా నువ్వు తప్పు చేస్తున్నావు వారు దేవుని బిడ్డలు అందుకే నేను శపించలేకపోతున్నాను నీ మాటలు నెరవేరలేకపోతున్నాయి వాటిని వదిలేని రాజుకు గద్దెంపు చేయవలసిన వాడు తనకు తాను గద్దెంపు చేసుకుంటున్నాడేమన్నా తెలుసా నేను సరిగ్గా శపించలేదేమో నా శాపనార్థాలు పనిచేయటం లేదేమో అందుకే తమ సమయాన్ని వ్యర్థముగా ఆ వ్యక్తి తన సమయాన్ని వ్యర్థముగా గడుపుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన గాడిద చేత అతనికి బుద్ధి చెప్పించాడు ఈరోజు బుద్ధిహీనులు ఎలాంటి వారు అంటే తమ సమయాన్ని వ్యర్థముగా
అందుకే ఇదే ప్రసంగి గ్రంథంలో ఏమంటూ ఉంటాడంటే, మనుషులు ఎలా ఎలాంటి వారంటే నీడ వలె తమ బ్రతుకులను వ్యర్థముగా గడుపుకుంటూ ఉంటారు. నీడ ఎలా ఉంటుందండి? పొద్దున అయ్యేసరికి చిన్నగా ఉంటుంది, మధ్యాహ్నం అయ్యేసరికి మనకన్నా ఎత్తుగా ఉంటుంది, రాత్రి అయ్యేసరికి మరలా మాయమైపోతుంది, వస్తుంది పెరుగుతుంది మాయమైపోతుంది. దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? మానవులు కూడా ఎలా ఉన్నారంటే తమ బుద్ధిహీన పనులు ఎలా ఉన్నాయంటే అవి నీడవలే ఉన్నాయి. పొద్దున వస్తాయి, మధ్యాహ్నం కనబడతాయి, రాత్రికి మాయమైపోతాయి. ఇలాంటి పనులు వాటి విషయమై మనం ప్రయాసపడుతున్నాము. ఎంత ఎలా ప్రయాసపడుతున్నామంటే చివరకు దేవునిలోనికి రాకుండా ఉండేలా కూడా మనం ప్రయాస పడుతున్నాం. కొత్త నిబంధనలో కూడా ఇలాంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. అపోస్తలులైన పౌలు గారు తన బోధన చెబుతుంటే ఆయన వచ్చి ఎలూమా అనబడే ఒక వ్యక్తి వచ్చి అడ్డగిస్తూ ఉండేవాడు. చివరికి అతను ఏమంటున్నాడు అంటే, ఈ బోధ మంచిది కాదు. అంటే పౌలు అంటున్నాడు ఏమనంటే, నువ్వు సత్యాన్ని ఎప్పుడు అడ్డగించడం మానవా? ఈ బుద్ధిహీనులు ఏం చేస్తూ ఉంటారు అంటే తమ గాలి మాటలను చెప్పుకుంటూ ఆ గాలి మాటలు గొప్ప అనుకుంటూ ఉంటారే కానీ నిజానికి గాలి మాటలు కొంతసేపు మనకి ఆనందాన్ని కలిగిస్తాయేమో తప్పితే ఈ గద్దింపును మాత్రం వాళ్ళు వినరు. గద్దింపు వినడానికి కాస్త కఠినంగా ఉంటుంది, గద్దింపు జీర్ణం చేసుకోవడానికి కాస్త కష్టంగా ఉంటుంది, కానీ గద్దింపే మన బ్రతుకును బాగు చేస్తుంది. ఒక వ్యక్తిని మనం ఎప్పుడు గద్దిస్తాము అంటే అవతలి వాడు తప్పు చేసినప్పుడు. కానీ మనిషికి ఉండే స్వభావం ఏంటంటే తాను చేసింది తప్పు అని తాను అంగీకరించడు. అందుకే మనిషికి దేవుడన్నా దేవుని గద్దింపన్నా దేవుని మాటలన్నా అస్సలు ఎక్కువ. ఈరోజు క్రైస్తవులోనికి వచ్చిన వారు కూడా గద్దింపు మాటలని ఏమి వినరండి, ఎక్కువగా వినే మాటలు ఏంటో తెలుసా? ఆశీర్వాదానికి సంబంధించిన మాటలు వింటూ ఉంటారు. దేవుడు తమ తప్పును వేరెత్తి చూపిస్తామంటే ఏ వ్యక్తి కూడా ఒప్పుకోడు. కానీ ఏం చేస్తూ ఉంటారంటే తమ తప్పులను సమర్థించే వారిని వారి పక్కన పెట్టుకుంటూ ఉంటారు. అందుకే బైబిల్లో మనం చూడగలిగితే అనేక సామ్రాజ్యాలు కనవండి, అనేక మంది ఎందుకు కుప్ప కూలిపోయారు అంటే తమ తప్పును దేవుడు తప్పు అని చెప్పినప్పుడు అంగీకరించలేదు, తమ తప్పును సమర్థించే వారి కోసం వాళ్ళు ఎదురు చూశారు. అందుకే సాతాను మనకెందుకు దగ్గరయ్యాడు, దేవుడు మనకెందుకు దూరం అయ్యాడంటే, దేవుడు ఎప్పుడు నువ్వు చేసింది తప్పు అయితే తప్పు అని నీకు చెబుతూ ఉంటాడు, సాతాను నువ్వు చేసింది తప్పు అయినా సరే అది నీ మంచికే కదా, నీకు లాభం వస్తుంది కదా. ఈరోజు మొట్టమొదటి విషయం ఏంటంటే బుద్ధిహీనుడి దగ్గర నుంచి నేర్చుకునేది, వాడు తప్పుకు నోచుకోడు, తను చేసింది తప్పు అని ఎవరు చెప్పినా సరే అతను సహించడు. యేసుక్రీస్తు వారిని ఎందుకు సిలువ వేశారు? ఒకనాడు యూదులు ఒకనాడు మొదటి శతాబ్దంలో ఆయన వెంబడించిన వారు, ఆయన వెనకాలన వారు, ఆయనతో పాటు తిరిగిన వారు, ఆయన చేసిన అద్భుత కార్యాలను చూసిన వారు ఎందుకు ఆయన్ని సిలువ వేశారు అంటే, ఆయన చనిపోయే ముందు ఒక మాట చెప్పాడు, ఆ మాట ప్రజలకు నచ్చలేదు. మీరు పాపం చేశారు మారండి అని ఆయన చెప్పాడు, ఆ మంచి మాట వారి చెవులకు ఎక్కలేదు. ఎవరో తెలుసా మొట్టమొదటి శతాబ్దంలో వాళ్ళు? వారు బుద్ధిహీనులు. ఈరోజు కూడా నీవు చేస్తుంది పాపము అని నీకు చెప్పినప్పుడు నీకు వినడానికి నీ చెవులు రాకపోయినా, గ్రహించడానికి నీవు హృదయం రాకపోయినా నువ్వు ఎలాంటి వాడు అంటే నీవు కూడా బుద్ధిహీనుడివే, నీవు కూడా తెలివి మాలిన వాడు. మొట్టమొదటి విషయం ఏదేనండి? మొట్టమొదటి విషయం ఏంటంటే అతను వ్యర్థమైన వాటికి తన చెవులను అప్పగిస్తూ ఉంటాడు, కానీ విలువైన గద్దింపునకు తన హృదయాన్ని అస్సలు ఉపయోగించడు. ఇక రెండో విషయంలోనికి నేను వెళ్ళిపోతాను, రెండో విషయాన్ని మీ అందరికి చూపిస్తాను. చూడగలిగితే అదే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను కలుగు. మొట్టమొదటి విషయం ఏంటంటే అతను నీతికి చెవియొగ్గడు, అతను మంచికి చెవియొగ్గడు. రెండో విషయం ఏమిటంటే అతను ఘనతకి జ్ఞానానికి పూర్తి వ్యతిరేకం. ఎలాగంటే మీకు అనేక సార్లు ఉదాహరణ చదివించాను, అనేక సార్లు ఈ సందర్భాన్ని మనము చదువుకున్నాం. ఈ సందర్భంలో ఎవరు కనిపిస్తున్నారంటే ఒక బుక్కావాడు కనిపిస్తున్నాడు. బుక్కావాడు అంటే ఏంటంటే ఒక పెర్ఫ్యూమ్ తయారు చేసేవాడు. పాతకాలంలో అనేకమైన సుగంధ ద్రవ్యాలన్నీ అడవిల్లోంచి కొండల్లోనికి వాళ్ళు వెళ్ళి అన్నిటినీ ఒక చోట చేర్చి వాటి ఏ ప్రాసెస్ అయితే చేస్తారో కొన్ని నెలల తడబడి ఆ ప్రాసెస్ చేసి ఒక చక్కటి వాసన కలిగిన ఒక సుగంధ తైలాన్ని వారు తయారు చేసేవారు. అయితే అంత బాగా వాసన వస్తున్న ఆ తైలంలో ఒక చచ్చిన ఈగ పడింది అనుకోండి, దాని రిజల్ట్ ఏమైనా మంచిగా వస్తుందా? అప్పటి వరకు వచ్చిన మంచి వాసన ఏమవుతుందంటే అది చెడు వాసన కొడుతుంది.
నేను ఒక కేజీ తయారు చేశానండి, ఒక లీటర్ తయారు చేశానండి. ఇందులో పడింది చిన్న ఈగ కదా అంటే ఆ చిన్న ఈగ ఏం చేస్తుందో తెలుసా, ఆ టోటల్ తైలాన్ని పాడు చేస్తుంది. కొత్త నిబంధనలో కూడా ఇలాంటి సేమ్ ఉదాహరణలు ఉంటూ ఉంటాయి. ఏంటంటే ఎంతో ఎక్కువ పిండిలో చిన్న పులిసిన పిండి కలిపితే ఏమవుతుందో తెలుసా, పిండంతయు పాడైపోతుంది. నువ్వు తెచ్చుకున్నది కొత్త ద్రాక్షారసం అయినప్పటికీ పాత తిత్తుల్లో పోస్తే ఏమవుతుందో తెలుసా, తిత్తులు పగిలిపోతాయి. ఈరోజు దేవుడు నీకు చెబుతున్నది ఏంటంటే బుద్ధిహీనుడు ఉన్న చోట ఘనత కానీ జ్ఞానము కానీ ఉండదు. ఎందుకంటే బుద్ధిహీనుడు తానే జ్ఞానిని అనుకుంటూ ఉంటాడు, బుద్ధిహీనుడు తనను తానే గణపరుచుకుంటూ ఉంటాడు. మనల్ని అంటే ఎవరో ఒకరు పొగడాలి, మనల్ని అంటే ఎవరో ఒకరు వచ్చి జ్ఞానం చెప్పాలి. కానీ బుద్ధిహీనుడు యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే తాను చెప్పిందే జ్ఞానం అనుకుంటూ ఉంటాడు, తాను చేసిందే గొప్ప అని అనుకుంటూ ఉంటాడు. అందుకే బైబిల్లో మనం చూడగలిగితే ఒకనాడు కోరహు అనబడే ఒక వ్యక్తి మోషే గారి కాలంలో తిరుగుబాటు చేస్తున్నాడు. అతను చేసినది తిరుగుబాటుని మీకు తెలుసు నాకు తెలుసు, కానీ అతను ఏమనుకుంటున్నాడో తెలుసా, నేను చేస్తున్నది తిరుగుబాటు కాదు, నేను జ్ఞానము కలిగి ప్రవర్తిస్తున్నాను అనుకున్నాడు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా పాతాళానికి తీసుకువెళ్ళిపోయాడు. అందుకే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే నువ్వు ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తున్నావో తెలుసా, వాటన్నిటినీ తేలగొట్టేస్తుంది. అవి ఎక్కడున్నాయో కూడా కనిపించనివ్వకుండా చేస్తుంది. ఒక మనిషి ఉన్నాడండి, అతను బాగా బ్రతికాడు, జీవితకాలం అంతా బాగా బ్రతికాడు, కానీ చనిపోయే చివరి క్షణాల్లో కొన్ని ఘోరమైన మాటలు, కొన్ని తప్పుడు కార్యాలు చేశాడు అనుకోండి, అతని మీద మనకి ఎలాంటి ఇంప్రెషన్ వస్తుంది, అతను చెడ్డవాడనే ఇంప్రెషనే మనలో వస్తుంది. ఎందుకు, అతను బ్రతుకున్నంత కాలం చేసింది మనకు అనవసరం, కానీ అతను చనిపోయేటప్పుడు ఏం చేశాడో అది మాత్రమే మనకి కావాలి. అందుకే బైబిల్లో కూడా ఏమంటుందంటే కార్యారంభము కంటే కార్యాంతము, ఎంత గొప్పగా స్టార్ట్ చేసావు అనేది కాదు, ఎంత బాగా ముగించావు అనేదే దేవుడు చూస్తున్నాడు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ బాగానే పుడతారండి, బాగానే ప్రారంభిస్తారు దేవుళ్ళో జీవితం, కానీ చివరికి వచ్చేసరికి ఎంతమంది నిలబడుతున్నారు, ఎంతమంది స్టడీగా దేవుళ్ళో ఉండగలుగుతున్నారు. ఈరోజు నీ జీవిత కాలం అంతా బాగానే బ్రతుకో, ప్రతి ఆదివారం దేవుని సంఘానికి వెళ్ళో, ప్రతి మీటింగ్కి అటెండ్ అవ్వో, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నావు, ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నావు, అయినా సరే ఒక్కసారి నువ్వు చేసిన చిన్న తప్ప ఏం చేస్తుందో తెలుసా, నీ భక్తి జీవితాన్ని ఎగరగొట్టేస్తుంది. ఒక ఆవిరి ఏ విధముగా మన మూత తీసిన వెంటనే మాయమైపోతుందో, ఒక చిన్న బుద్ధిహీనత, నువ్వు చేసిన ఒక చిన్న తెలివి మాలను తప్పు, ఒక చిన్న పనికిరాని విషయం ఏం చేస్తుందో తెలుసా, నీ బ్రతుకు మీద ఒక మాయని ఇంప్రెషన్గా అది ఉండిపోతుంది. మీ అందరికీ తెలిసిన ఒక ఉదాహరణ చెబుతాను. యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులండి, ఆయన ప్రారంభంలో తన సేవను ఏర్పరచుకున్న తర్వాత ఆయనకి ఎంతమంది శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో మీకు బాగా తెలిసిన పేరు అంటే, మీరు చెప్పే పేర్లు ఎక్కువగా వినిపించే పేర్లు అంటే పేతురు గారి పేరు చెబుతారు, యోహాను గారి పేరు చెబుతారు, ఇంకా ఇస్కరియోతు యూదా పేరు చెబుతూ ఉంటారు. ఇంకా ఎవరి పేరు చెబుతూ ఉంటారంటే తోమా అనబడే ఒక వ్యక్తి పేరు చెబుతూ ఉంటారు. తోమా అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటండి, తోమా అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి, అతను చెప్పినప్పుడు వినలేదు కానీ అతను చూస్తేనే నమ్ముతాను అని అన్నాడు. నిజానికి తన జీవితంలో 10 సార్లు చూసి నమ్మాడా, లేదు, అతను బాగానే ఉన్నాడు, ప్రారంభం నుంచి అతను బాగానే విశ్వాసంలో ఉన్నవాడు, కానీ చివరి క్షణాల్లో ఏమైందంటే అతను చూస్తేనే నమ్ముతానన్నాడు. ఆ అపనమ్మకస్తుడనే పేరు ఈ రోజుకి మనం ఉదాహరణగా ఉపయోగించుకుంటాం. అంతేనా కాదు, ఈరోజు మనం మన జీవితంలో మనం ఎలాంటి విషయాన్ని మర్చిపోతున్నామంటే మనం చేసిన పనులే మన జీవితంలో గొప్ప అనుకుంటున్నాం, కానీ మనం చేసిన ఒక చిన్న తప్పు మనం చేస్తే ఆ తప్పు ఏం చేస్తుందంటే మన మంచి పనులన్నీ విడిచిపెట్టేసి మనకు చెడ్డవాడనే ఒక పేరుని తగిలిస్తుంది. అందుకే మంచివాడిగా మారడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ చెడ్డవాడిగా మారడానికి ఒక మాట, ఒక సందర్భం, ఒక చిన్ని క్షణం సరిపోతుంది. అంతేనా కాదా, మంచివాడిగా మారడానికి అందరికీ సేవ చేయాలి, అందరి ముందు ఉండాలి, అందరూ అంటున్న మాటలన్నీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి, అప్పుడు మంచివాడనే పేరుని కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. కానీ చెడ్డవాడనే పేరు సంపాదించడానికి అంత సమయం నీకు అవసరం లేదు. బుద్ధిహీనుడు ఏం చేస్తూ ఉంటాడో తెలుసా, తన బ్రతుకును తాను చేసిన ఎన్నో మంచి పనులు కూడా పక్కన పెట్టి చిన్న బుద్ధిహీనత పనితో తన బ్రతుకును మొత్తం తేలగొట్టుకుంటూ ఉంటాడు. ఇల్లు బాగానే కట్టాడు ఒక వ్యక్తి, కానీ కట్టింది ఎక్కడో తెలుసా, చిన్న బుద్ధిహీనత పని. ఎక్కడ కట్టాడో తెలుసా, ఇసుక మీద కట్టాడు. ఇల్లు బాగానే కట్టాడు కానీ చిన్న బుద్ధిహీనత, ఇసుక మీద కట్టాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, ఇల్లు కూలిపోయింది. అతను చేసిన మంచి పని ఇల్లు అండి, కానీ ఎవరూ దాన్ని గుర్తుపట్టరు. కానీ అతను చేసిన బుద్ధిహీనత మాత్రం అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు.
ఇస్కరియోతు యూదా బాగానే బ్రతికాడు యేసుక్రీస్తు వారి దగ్గర, కానీ చివరి క్షణాల్లో డబ్బు కోసం ఆశపడ్డాడు. ఈరోజు ఇస్కరియోతు యూదా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే 30 వెండి నాణాల కోసం యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు. ఈరోజు నీ బ్రతుకులో ఎంత గొప్పగా బ్రతికావన్నది కాదు, నీ చివరి క్షణాల వరకు అదే గొప్పతనాన్ని తీసుకువెళ్తూ నీ వెంట తీసుకువెళ్తూ చివరికి ఒక గొప్పవాడిగా నువ్వు మరణించగలుగుతున్నావా? దావీదు కోసం బైబిల్ ఒక మాట ఉంటుంది, అతను ఎలా మరణించాడు అంటే తన తరము వారికి సేవ చేసి అతను నిద్రించాడు. సేవ చేశాడు 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 చేస్తూనే ఉన్నాడు, అదే సేవలో అతను మరణించాడు. అతను ఒక బుద్ధిహీనుడు కాదండి, అతను ఒక బుద్ధిమంతుడు. ఈరోజు నీవు బుద్ధిహీనుడు నీవు అనుకుంటే నీలో 2 లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే నీవు గద్దింపునకు చెవినివ్వవు. రెండో విషయం ఏమిటంటే ఇక్కడ మనం చూడగలిగితే నీ బ్రతుకులు నువ్వు ఏం చేస్తావంటే నువ్వు చేసిన అనేక మంచి పనులను పక్కన పెట్టి నీ జీవితంలో చెయ్యరాని చిన్న తప్పును నువ్వు చేసి నీకున్న మంచి పేరు నువ్వు పోగొట్టుకుంటావు. ఇక మూడో విషయంలోకి కూడా నేను వెళ్ళిపోతాను. మూడో విషయం అనేది మళ్ళీ 7వ అధ్యాయానికి వద్దామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనులు అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయు. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మూడో విషయము బుద్ధిహీనుల్లో ఎక్కువగా ఏది ఉంటుందంటే అతనిలో కోపం అనేది ఉంటుంది. కోపం అనేది ఎందుకు వస్తుందంటే ఒకటి నీతి కోసం వచ్చే కోపము, రెండవది అవినీతి కోసం వచ్చే కోపం. నీతి కోసం అంటే ఏంటంటే నువ్వు చేయని తప్పుల కోసం కూడా నిన్ను నిందించినప్పుడు నీకు కోపం అనేది వస్తుంది. మరి రెండో కోపం ఏంటంటే నువ్వు చేసిన తప్పుకు నేను నిందించినప్పుడు నువ్వు దాన్ని ఓర్చుకోలేక నీలో వచ్చే కోపం ఉంటుంది, చూసారా? దానికోసమే అతను మాట్లాడుతున్నాడు. బుద్ధిహీనుడు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాడంటే అతని అంతరింద్రియంలో, అతని హృదయం లోపల కానివ్వండి, అతని తలంపుల లోపల కానివ్వండి, ఎక్కువగా ఏది ఉంటుందంటే కోపము సుఖ నివాసము చేస్తూ ఉంటుంది. ఏం మాట్లాడినా కోపం వస్తుంది. మంచి చెట్టు నా కోపమే, అతని క్షేమం అడిగినా కోపమే, ఏమడిగినా సరే అతను కోపం వస్తూనే ఉంటుంది. ఎందుకు కోపపడుతున్నాడు అంటే తన బ్రతుకులో దేనినైనా కోపం చేత సాధించవచ్చని అతను అనుకుంటూ ఉంటాడు. అంతేనా కాదు, ఎందుకు కోపపడుతున్నావు? కొంతమంది పిల్లలు చూడండి ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, ఎందుకంటే వారి మదిలో ఒక పాయింట్ అయితే వారు నోట్ చేసుకుంటారు. ఆ పాయింట్ ఏంటంటే నేను ఏడ్చి దేనినైనా సంపాదించాను. బుద్ధిహీనుడు కూడా వాడి మనస్సులో ఏమనుకుంటూ ఉంటాడంటే నేను కోపం ఉంచుకుని ఏదన్నా సంపాదించుకోవాలనుకుంటూ ఉంటాడు. అందుకే లోకంలో సంతోషం కన్నా కోపం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడి బైబిల్లో ఆల్రెడీ ఒకసారి ఏమని చెప్పాడు అంటే మనిషిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనుషులుగా మనం కోపపడుకోండి, 4 మన మాట వింటారు, 4 మనం చెప్పిన పని చేస్తారు, అంతేనా కాదు. ఎందుకంటే మన కోపం మన కళ్ళు ఎర్రబడేసరికి మనుషులు భయపడతారు. దేవుడు భయపడతాడా? బుద్ధిహీనుడు అనుకుంటూ ఉంటాడంట, నేను కోప్పడితే ఏ పడినా జరిగిపోతుంది, నేను కోప్పడితే బలి కావాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఒక బుద్ధిహీనుడి కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. నువ్వు కోపపడితే మనుషులు నీకు లొంగుతారేమో, కానీ దేవుని నీతి నీ కోసం లొంగిపోతుందా? ఒక ట్రాఫిక్ పోలీస్ దగ్గర మనం దొరికిపోయామండి, అతనికి ఇవ్వాల్సింది ఇచ్చి లేకపోతే ఫైన్ కట్టాల్సింది ఇస్తే మనం వెళ్ళిపోతాం. అంతేకాని కోపాన్ని మనం చూపించాం అనుకోండి, మన కట్టాల్సిన ఫైన్ ఏమన్నా తగ్గుతుందా? లేకపోతే మన కోపం వచ్చి ఆ ఫైన్ ఏమన్నా కట్టేస్తుందా? ఒకడొక నీతి ఉంది ఏంటంటే ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించినప్పుడు ఇంత జరిమానా కట్టాలి. ఆ నీతిని మన కోపం ఏమీ కూడా చేయలేదు. మనుషుల నీతుల్ని ఏం చేయనప్పుడు దేవుని నీతిని మన కోపం ఏమన్నా చేయగలదా? అందుకే దేవుని దగ్గరకు వచ్చేసరికి కోపంతో రాకండి, దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎలా రావాలంటే నిర్మలమైన మనస్సాక్షితో రావాలి. మనసులో ఏ కోపాలు ఉండకూడదు, మనసులో ఏ కుళ్ళు ఉండకూడదు, మనసులో ఏ కుతంత్రాలు కూడా ఉండకూడదు. అసలు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం కూర్చున్న ఆ చర్చ్ ఫుల్ అవ్వకూడదు. ఏది ఫుల్ అవ్వాలంటే మన హృదయమే ఫుల్ కావాలి. అలాంటి మన హృదయంలోనే కోపాన్ని పెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చామనుకోండి, ఇక దేవుడి మాటలు ఎక్కడికి వెళ్తాయి? ఈ చెవులోంచి వెళ్తాయి, ఈ చెవులోంచి వచ్చేస్తాయి. అందుకే బుద్ధిహీనుడు దేన్ని ఆధారం చేసుకుంటాడు అంటే అతను తన కోపాన్ని ఆధారం చేసుకుంటాడు. కోపము కూడా అతని శరీరంలో ఏం చేస్తుందంటే సుఖ నివాసము చేస్తుంది. కోపం ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది, అతను కోపపడడానికి ఇంకా ఇష్టపడుతూ ఉంటాడు. కానీ దేవుని పిల్లలకు ఉండకూడనిది ఏంటో తెలుసా? కోపాన్ని మానుకోండి అని చెబుతున్నాడు. ఎందుకంటే కోపం వలన ఈ లోకంలో కానివ్వండి, పరలోకంలో కానివ్వండి, మనకు వచ్చే ఉపయోగం ఏది కూడా లేదు.
ఈరోజు నీవు బుద్ధిహీనుడివైతే దేవుడు చెబుతున్న మాటలు నీకు వినబడుతున్నప్పుడు నీవు కోపపడకూడదు. నీవు కోపపడినట్టు అయితే నీవు బుద్ధిహీనుడుగా దేవుని దృష్టిలో ముద్ర వేయబడతావు. ఎందుకంటే ఎప్పుడూ కూడా బుద్ధిహీనుడు అతను దేని ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటాడంటే అతను మూర్ఖత కలిగి ప్రవర్తిస్తూ ఉంటాడండి. ఒక మూర్ఖుడు ఎవరి మాట కూడా వినడు. ఒక ఎలుగుబంటేనా మనుషుల మాట విని మనుషుల చేత అది సాధు చేయబడుతుందేమో, కానీ ఒక మూర్ఖుడు ఎవరి మాట కూడా వినడు. ఈరోజు నీవు మూర్ఖుడుగా ఉన్నావా, బుద్ధిహీనుడుగా ఉన్నావా, లేక కోపాన్ని మానుకొని సాధువైనట్టు మృదువైనట్టు హృదయం కలిగిన ఒక అక్షయ అలంకారము ధరించుకున్న ఒక నిజమైన క్రైస్తవుడి వలె ఉన్నావా? ఇది మూడో విషయం అండి. ఇక ఆ చివరి విషయానికి మీ అందరినీ తీసుకువెళ్ళే ముగిస్తాను. ఆ చివరి విషయం మనకి సామెతల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. చూడండి, ఇది సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. తన భూమిని సేద్యపరుచుకున్న వారికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. ఈరోజు దేవుడు ఏం చెబుతున్నాడంటే, చివరి విషయంగా ఏం చెబుతున్నాడంటే, నువ్వు వ్యర్థమైనవి చేస్తే నీకేం వస్తుంది? వ్యర్థమైనవి వస్తాయి. మొట్టమొదటిది ఏంటంటే, అతనికి గద్దింపునకు లోబడ్డు. రెండవ విషయంగా మనం నేర్చుకున్నది ఏమిటంటే, అతను దేనికి కూడా తన చెవిని ఒగ్గడు. రెండవ విషయంగా మనం నేర్చుకున్నది. ఇక మూడవ విషయం ఏంటంటే, అతను ఎప్పుడు చూసినా కోపపడుతూ ఉంటాడు. నాలుగో విషయం ఏంటంటే, అతను దేనినైతే జరిగిస్తాడో దానినే పొందుకుంటాడు. ఈరోజు మనం ఉన్న ఈ భూమి ఉంది చూసారా, ఈ భూమి మీద మంచి విత్తనాన్ని విత్తితే మనకు ఎలాంటి ప్రతిఫలం వస్తుంది? మంచి ప్రతిఫలమే వస్తుంది. చెడు విత్తనాన్ని విత్తితే చెడ ప్రతిఫలమే మనకు వస్తుంది. అంతేకాని మంచి విత్తనాన్ని వేసినప్పుడు చెడు కాయలు కానివ్వండి, చెడ్డ విత్తనాలు వేసినప్పుడు మంచి కాయలు కానీ రావు కదా. అదే విధంగా ఏమని చెబుతున్నాడంటే, ఒక బుద్ధిహీనుడు దేనినైతే విత్తుతాడో దానినే కోసుకుంటాడు. అతను వ్యర్థమైన అనే ఒక పంటను విత్తాడు అనుకోండి, అతను ప్రతిఫలం ఏ వస్తుందంటే వ్యర్థమైనవే వస్తుంది. అదే అతను ఉపయోగపడే పనులు చేసి ఉపయోగపడే ఒక విత్తనాన్ని విత్తినప్పుడు అతనికి కావలసిన పంట అతని జీవితంలోకి వస్తుంది. ఈరోజు నీవు బుద్ధిహీనుడవైతే నువ్వు చేస్తున్న పనులు ఒకసారి ఆలోచించుకో. నువ్వు చేస్తున్న ప్రతి పని ఒకసారి రివ్యూ చేసుకో. ఒక క్రికెట్లో రివ్యూ అంటూ ఉంటారంటే, ఎలా కొట్టాడు, ఎక్కడికి వెళ్ళింది, అవుట్ అయ్యాడో లేదా అదంతా చూస్తూ ఉంటారు. నీవు చేసిన పనులు కూడా ప్రతి రాత్రి నువ్వు కూర్చుని ఒకసారి గుర్తు చేసుకో, రివ్యూ చేసుకో. నేను చేసింది మంచా కాదా? నేను చేసే పని నాకు ఉపయోగపడుతుందా, 10 మందికి ఉపయోగపడుతుందా, లేక ఎవరికి ఉపయోగపడకుండా నా స్వార్థం కోసం నేను చేసుకున్నానా? ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, బుద్ధిహీనత అందులో కూడా స్థాయిలు ఉన్నాయండి. బుద్ధిహీనత కాస్త ముదిరితే మూర్ఖత్వం అవుతుంది. ఆ మూర్ఖత ఇంకాస్త ముదిరితే నువ్వు స్వార్థపరుడు అవుతావు. స్వార్థపరుడు పరలోక రాజ్యానికి చేరుకోలేడు. దేవుని పిల్లలు ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, బుద్ధిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, జ్ఞానుల వలె ఉండాలని కోరుకుంటున్నాడు, నిస్వార్థులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నీకు ఇవ్వబడిన ఈ జీవితంలో ఒక చిన్న లైన్ అండి, ఒక చిన్న సందర్భమే తేడా. ఆ చిన్న సందర్భంలో నువ్వు ఎలా ప్రవర్తించావు అనే దాన్ని బట్టి నీ జీవితం అనేది ఆధారపడుతుంది. యేసుక్రీస్తు వారు ఒక విత్తనాల కోసం ఒక ఉపమానం చెబుతారు కదా, మీలో ఎంతమంది చదివారో తెలియదు, కానీ అందులో ఒకే రకం విత్తనాలు విత్తుతున్నాడు. కానీ కొన్ని త్రోవ పక్కన పడ్డాయంట, కొన్ని మొండ చెట్లలో పడ్డాయంట, కొన్ని రాతి నేలలు పడ్డాయంట, కొన్ని మాత్రం ఎక్కడ పడ్డాయి, మంచి నేలన పడ్డాయి. చిన్నదే తేడా అండి, పక్క పక్కనే పడ్డాయి, కానీ పక్క పక్కనే నేలలు కాస్త వేరే. మరి ఆ రోడ్డు మీద పడింది దాన్నేమో మరి పక్షులు ఎత్తుకుపోయాయి, ఆ మొండల పొదల్లో పడిందేమో చెట్టు అయితే వచ్చింది, కానీ ఆ మొండల పొదలు దాన్ని ఎదగలేదు. రాతి నేల పడిందేమో వచ్చింది, కానీ దానికి అభివృద్ధి అనేది భూమిలో కింద రాయి కాబట్టి దానికి నేల సారము అందటం లేదు. మళ్ళా మంచి నేలలో కూడా 3 రకాల విత్తనాలు పడ్డాయి, 1 30 దంతులుగా, 1 60 దంతులుగా, 1 100 దంతులుగా ఫలించింది. ఈరోజు మీ జీవితంలో నా జీవితంలో అనేక సందర్భాలు ఎదురవుతాయి. నీకు ఎదురైన సందర్భంలో ఎలా ప్రవర్తించావు, ఎలా ప్రవర్తించావు అనే దాని మీదే నీవు బుద్ధిమంతుడవా బుద్ధి లేని వాడవా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, చివరిగా చిన్న ఉదాహరణ, బైబిల్లో యోనా అనబడే ఒక ప్రవక్త ఉన్నాడు చూసారా. యోనాకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే, వెళ్ళైనా నిన్నేవేకి వెళ్ళి సువార్తను చెప్పు. చెబితే దేవుడు మొట్టమొదటిసారి చెప్పినప్పుడు అతను వింటే అతను నిజంగా బుద్ధిమంతుడు ఉండడండి, కానీ మొదటిసారి వినలేదు, అతను ఏమయ్యాడు, బుద్ధిహీనుడయ్యాడు. ఈరోజు మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సందర్భం దేవుడు మనకు ఒక పరీక్ష వలె ఇస్తున్నాడు.
ఈ పరీక్షలో ఒక కరెక్ట్ అయిన సమాధానం ఉంది, ఒక తప్పైన సమాధానం ఉంది. ఆ కరెక్ట్ సమాధానం ఏంటంటే నీవు బుద్ధిమంతుడవని, ఆ తప్పుడు సమాధానం ఏంటంటే నీవు బుద్ధిహీనుడవని. నువ్వు బుద్ధిమంతుడుగా ఉంటావో బుద్ధిహీనుడుగా ఉంటావో నీకెదిరైన సందర్భంలో నువ్వే నిర్ణయించుకో. దేవుడు మన జీవితాన్ని మన చేతుల్లో ఎందుకు పెట్టాడంటే అన్నీ మనకు చెప్పాడండి. మంచి ఏంటో చెప్పాడు, చెడు ఏంటో చెప్పాడు. ఇప్పుడు మన ముందున్న ఆప్షన్ ఏంటంటే మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకొని మంచిని అనుసరిస్తూ చెడుకు దూరంగా బ్రతుకుతావా, లేక మంచి ఏంటో చెడు ఏంటో కూడా తెలుసుకొని మంచిని దూరం పెడుతూ చెడులోనే ఉండిపోతావా? ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. చివరికి ఈ అంశాన్ని చిన్న ప్రార్థన చేసుకుని అయితే మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకి ముందర మా కన్న తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలి తండ్రి. చక్కగా ఈ అమూల్యమైన సందర్భంలో, ఈ విశేషమైన సందర్భంలో మంచి చెడుల మధ్య ఉన్న ఒక సన్నని గీతన కోసం మేము తెలుసుకున్నాం తండ్రి. ముక్కావని తైలం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ అందులో చిన్న చచ్చిన ఏకపడితే ఏ విధముగా ఉంటుందో, మా బ్రతుకులో కూడా మాకు ఎదురైన చిన్న చిన్న సందర్భాల్లో మేము చేసే చిన్న చిన్న తప్పులు మా మంచితనాన్ని ఎగరగొట్టి మాలో బుద్ధిహీనతను నింపుతుందని తెలుసుకున్నాం తండ్రి. సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ వారమంతా మా జీవితాన్ని మేము స్వీయ పరీక్ష చేసుకుని వచ్చే వారానికి బుద్ధిమంతులుగా ఉండగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. నీ వలే నీవు కోరుకున్న విధంగా మేమును మా కుటుంబాలు ఉండి మీరు ఎంచుకున్న పరలోక రాజ్యాన్ని మేము అందరూ చేరుకునగలటకు సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యం మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం నడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సద్గావని మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు.